నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు నేషనలిస్ట్ హబ్ స్టూడియోలోనే ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం హాట్గా సాగుతున్న చర్చ అంతా కూడా ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో మాట్లాడిన ఆ ప్రసంగం గురించే చర్చ జరుగుతుంది. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యంగా రాహుల్ గాంధీని విమర్శించిన అంశాలు కావచ్చు, లేకపోతే సిఏఏ గురించి ఆయన చెప్పిన విషయాలు కావచ్చు, నెహ్రూని కోట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యానం కావచ్చు, ఇవన్నీ కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. అండ్ ప్రధానమంత్రి ప్రసంగం గురించి ఈరోజు విశ్లేషించబోతున్నాం. అట్ ద సేమ్ టైం అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి అధికారికంగా మూవ్ అవుతున్నట్టుగా కనబడుతోంది. అయోధ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ పార్లమెంట్లోనే ప్రధాని మోదీ దానికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆర్టికల్ 370 రద్దయి సరిగ్గా 6 నెలలు గడుస్తున్న టైం ఇది. ఇప్పుడిప్పుడే ఇంటర్నెట్కి సంబంధించిన సేవల్ని ఇప్పుడు మళ్ళీ ఇవ్వడం జరుగుతోంది. అండ్ అట్ సేమ్ టైం కొంతమంది పైన ఆంక్షలు కూడా ఎత్తివేయడం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. సిఏఏ గురించిన వివాదం ఎట్లాగూ ఉండనే ఉంది. ఈ అంశాలకు సంబంధించి మనం రాకాశ్ దగ్గర గారి విశ్లేషణ ఎలా ఉందో చూద్దాం. సార్ నమస్తే. సార్ రాకాజీ, చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు. మనం సిఏఏ గురించి గత నెల రోజులుగా అనేక సందర్భాల్లో అనేక మాధ్యమాల ద్వారా అనేక రకాలుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నేషనల్ స్టబ్లో కూడా చర్చిస్తూ వస్తూ ఉన్నాం. అండ్ చివరిగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో నిన్న ఒక గంట సేపు చాలా స్పష్టమైన మెసేజ్ని దేశానికి ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని తూర్పారబట్టారు. ఓవరాల్గా ప్రధాని ప్రసంగాన్ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాం, ఢిల్లీ ఎలక్షన్స్కి ఇంకా దగ్గరలో ఉన్నాం పోలింగ్కి. అండ్ ఇంకోవైపు షాహీన్ బాగ్ లాంటి ఇష్యూ ఒకవైపు నడుస్తూనే ఉంది, మరోవైపు ప్రతిపక్షాలన్నీ కూడా ఇదేదో యాంటీ ఇండియా యాంటీ కాన్స్టిట్యూషన్ లా తీసుకొచ్చారనే కోణంలో ఒక ఉద్యమాన్ని రేకెత్తిస్తున్న టైంలో ప్రధాని ఒక క్లియర్ కట్గా ఆయన ఈ సమాధానం చెప్పారనుకోవచ్చా? ఆ వాస్తవానికి నిన్న ప్రధానమంత్రి ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో చాలా 1 అవర్ పాటు సాగింది లోక్సభలో. ఈ రోజుల్లో 1 అవర్ పాటు స్పీచ్ ఇవ్వడమే రేర్. దాన్ని గంటపాటు డిస్పైట్ ఇంటరప్షన్స్ విపక్షాలు ప్రభుత్వ పక్షాలు అన్నీ కలిసి వినడం కూడా ఒక పెద్ద విషయంగానే మనం భావించాలి. ఈరోజు 1 అవర్ మాట్లాడగలిగే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే అంతసేపు అటెన్షన్ని పొందగలగడం అనేది పెద్ద విషయం. అన్డౌటెడ్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చాలా అద్భుతమైనటువంటి వక్త, చాలా వాక్చాతుర్యం ఉన్నటువంటి వక్త, ఏ అంశాలను ఏ రూపంలో ప్రస్తావించాలని తెలిసినటువంటి వక్త. అయితే అతని ప్రసంగ కళ గురించి చర్చించే కన్నా కూడాను మాట్లాడలేకంటే అద్భుతమైనటువంటి ప్రసంగ కళ, అందులో సందేహం కూడా లేదు. కానీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దేర్ ఈజ్ ప్రధానమంత్రి దేశం ముందున్నటువంటి అనేక ఇష్యూస్ మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిగతా ప్రధానమంత్రులాగా 6 నెలలకో 7 నెలలకో ప్రెస్తో మాట్లాడటం నరేంద్ర మోదీ హయాంలో జరగలేదు, జరిగే సూచనలు కూడా కనపడలేదు. కాబట్టి నరేంద్ర మోదీ మనసులో ఏముంది అనేది మనకి ఆయన చేసే ప్రసంగాల ద్వారా మాత్రమే పత్రికా విలేకరులకు కానీ లేకపోతే ఆయన విమర్శకులకు కానీ అర్థమవుతుంది. పైగా ఆయన ఇప్పుడు చేస్తున్నవన్నీ కూడా గతంలో ఆయన ప్రసంగాల్లో దొర్లినాయి. అప్పట్లో ప్రజలకి ఈ ఇండికేషన్స్ గమనించలేకపోయారు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ పబ్లిక్ మీటింగ్స్లో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ మాట్లాడుతున్నటువంటి మాటలను సీరియస్గా తీసుకుని ఆయన మనసేమిటి, ఆయన ఆలోచనలేంటి, ఆయన వ్యూహం ఏమిటి అన్నది అంచనా వేయటం కోసము ఇదొక మంచి అవకాశంగా మనం భావించి దానిలో ఉన్నటువంటి హిడెన్ పొలిటికల్ మెసేజెస్ కానీ హిడెన్ సోషల్ మెసేజెస్ కానీ మనం అర్థం చేసుకోవాలి. యా రాకాజీ, నిన్న రాహుల్ గాంధీ అంతకుముందు ఒక సభలో మాట్లాడిన డండేమారో అనే ఒక కోట్ని ఆయన నిజంగా రీట్రీట్ చేస్తాను గురించి మాట్లాడుతూ సూర్య నమస్కారాలు ఇంకొంచెం ఎక్కువ చేస్తాను సరే అని చెప్పి ఆయన ఇచ్చిన సమాధానం కావచ్చు. అండ్ నెహ్రూ దగ్గర నుంచి రాహుల్ గాంధీ వరకు ఆయన కాంగ్రెస్ని టార్గెట్ చేసిన విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఓన్లీ కాంగ్రెస్ని టార్గెట్ చేశారు. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మిగతా ఏ ప్రాంతీయ పార్టీల గురించి ప్రైమ్ మినిస్టర్ ప్రసంగంలో ప్రస్తావన కూడా లేదు. ఆయన ఓన్లీ కాంగ్రెస్ని తిట్టారు. ఇది ఏదో ఆషామాషీగా చేశారని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా మీరు కనుక మొన్నటి ఎన్నికల తర్వాత కనుక మీరు పరిస్థితిని చూసినట్లయితే ఈ రోజుకి కూడా బీజేపీకి నేషనల్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీయే. బీజేపీకి ఒక 25 కోట్ల ఓట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 13 కోట్లు వచ్చినాయి, మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ దానికన్నా తక్కువే వచ్చినాయి.
కాబట్టి రేపు 2024 కానీ 29 కానీ బీజేపీకి పోటీ రావాలన్నట్టయితే అది కాంగ్రెస్ ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి మిగతావన్నీ కాంగ్రెస్ చుట్టూ చేరుతాయి. ఇండివిజువల్గా 7 సీట్లు మాత్రమే గెలవగలిగే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, 40 సీట్లు మాత్రమే గెలవగలిగేటువంటి మమతా బెనర్జీ కానీ, ఒక 20 సీట్లు మాత్రమే గెలవగలిగే నేషనలిస్ట్ కాంగ్రెస్ కానీ, ఒక 50-60 సీట్లు మాత్రమే మ్యాక్సిమం గెలవగలిగే ఎస్పీ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బీజేపీకి పోటీ కాజాలవు. ఓన్లీ కాంగ్రెస్కి, కాంగ్రెస్ చుట్టూ ఇవి వచ్చి చేరితే బలం పెరుగుతుంది. కాబట్టి ఆయన ప్రధానమైన శత్రువు ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 13 కోట్ల ఓట్లు వచ్చినాయి. అవి ఒక 16-17 కోట్లు కనుక అవి పెంచుకొక 4 కోట్ల అదనపు ఓట్లు సంపాదిస్తే బీజేపీ సీట్లు ఖచ్చితంగా తగ్గుతాయి. కాబట్టి ఈ దేశంలో సెకండ్ లార్జెస్ట్ పొలిటికల్ ఫార్ములేషన్ కాంగ్రెస్ పార్టీయే. కాబట్టి ప్రధానమంత్రి మిగతా ఏ ప్రాంతీయ పార్టీలని టచ్ చేయకుండా కేవలము తన అటాక్ని కాంగ్రెస్ పార్టీ మీద దృష్టి కేంద్రీకరించడం వెనుక ఇది లక్ష్యమని మనం అంటే 2024 ఎలక్షన్స్ నాటికి ఆయనకు ప్రత్యామ్నాయం కానీ ప్రత్యర్థి కానీ ఎవరైనా ఉంటే అది కాంగ్రెస్సే. కాబట్టి కాంగ్రెస్ ఎంత వీకెన్ అయితే ఆయన బలం అంతా పుంజుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ యొక్క నేరేటివ్ని డెసిమేట్ చేయటం, దెబ్బతీయటం, దట్ ఈస్ హిజ్ మెయిన్ స్ట్రాటజీ. ఆయన ప్రసంగంలో కూడాను ఈ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా విమర్శించారు. అండ్ నెహ్రూ గురించి మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు, ప్రధాని అవ్వాలనుకుని ఆశతోటి దేశ విభజనకు కారకులైన ఒక వ్యక్తి అని. మనం నెహ్రూకే దాన్ని ఆపాదించాల్సి ఉంటుంది అంతే. డెఫినెట్లీ అందుకంటే అన్ని పత్రికలు కూడా అట్లాగే క్యారీ చేశాయి. ముఖ్యంగా ఫౌండర్స్ ఆఫ్ ఇండియా లేదా మన భారతదేశాన్ని నిర్మించిన, భారతదేశం ఫస్ట్లో మీన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొదటి ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ లెగసీకి సంబంధించిన ఒక ప్రశ్నను లేవనెత్తడం పార్లమెంట్ సాక్షిగా ఇప్పటి ప్రధాని, ఇది కరెక్టా కాదా? అంటే వాస్తవానికి నెహ్రూ, ఆనాటి కాంగ్రెస్ నాయకులందరి మీద ఈ ఆరోపణ ఉంది. దేశ విభజన సమయంలో మరికొన్ని సంవత్సరాలు గనక వీళ్ళు ఓపిక పట్టి ఉంటే పాకిస్తాన్ ఏర్పాటు అయ్యి ఉండేది కాదు, అఖండ భారతమే మిగిలి ఉండేది అన్నది ఒక బలమైనటువంటి వాదన. దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఓకే, ఎందుకంటే 6 నెలల్లో జిన్నా చనిపోబోతున్నాడు, అతనికి చాలా టర్మినల్ టీబీ ఉందన్నటువంటి విషయము బ్రిటిషర్లకు తెలుసు, మన నాయకులకు తెలియకుండా ఉండడం ఆశ్చర్యం. ఎందుకంటే కలిసి పనిచేశారు వాళ్ళు, జిన్నా, గాంధీ, నెహ్రూ, వీళ్ళందరూ పదే పదే కలుస్తూ ఉండేవారు. సమావేశాల్లో కలిసేవాళ్ళు, వైస్రాయ్ని కలిసేవాళ్ళు, లేకపోతే బ్రిటిష్ అధికారులతో చర్చించేవారు. మహమ్మద్ అలీ జిన్నా టీబీ టర్మినల్ స్టేజ్లో ఉందన్నది కాంగ్రెస్ పార్టీకి తెలియదా? ఇదొక పెద్ద ప్రశ్న. సేమ్ వే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు నాయకులు అప్పటికే మేము యుద్ధం చేసి చేసి అలసిపోయున్నాము, ఇంకా కొన్నాళ్ళైనా కూడా అధికారాన్ని అనుభవించాలని మేము అనుకుంటున్నాము అన్నటువంటి, అందుకే దేశ విభజనకు అంగీకరించాము అని కొందరు నాయకులు ఆ రోజుల్లో స్టేట్మెంట్ ఇచ్చి తమ తప్పును ఒప్పుకున్న మాట కూడా వాస్తవం. దేశ విభజన తరువాత ఇంత పెద్ద ఎత్తున హింస జరుగుతుందని ఊహించని కారణంగా అటు మహమ్మద్ అలీ జిన్నా, ఇటు జవహర్లాల్ నెహ్రూ ఇద్దరు కూడా బాధపడ్డటువంటి సందర్భం కూడా ఉన్నది. మహమ్మద్ అలీ జిన్నా ఇంత రక్తపాతం అవుతుందని నేను అనుకోలేదని చెప్పి ఆయన బాధపడ్డారని చెప్పి డాక్యుమెంట్స్ ఉన్నాయి. నెహ్రూ విషయంలో కూడాను దేశ విభజన ఇంత రక్తసిక్తంగా జరుగుతుంది, ఇంత హింస జరుగుతుందని నేను ఊహించలేదని ఆయన పలు సందర్భాల్లో తన సన్నిహితుల దగ్గర అన్నట్టుగా కూడాను మనకి ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు కొద్దిగా ఓపిక పట్టి ఉన్నట్లయితే, కొంతకాలము ఫైట్ కొనసాగించున్నట్లయితే దేశ విభజన జరిగి ఉండేది కాదన్నటువంటిది చాలా బలమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి అంశం. యా, పార్లమెంట్ వింటర్ సెషన్స్లో సిఏఏ బిల్లు వచ్చింది. ఎస్, ఆ వింటర్ సెషన్స్లో వచ్చిన ఆ సిఏఏ బిల్లు టైంలో దేశ విభజనకు కారకులు ఎవరు అనే చర్చ కూడా వచ్చింది. అమిత్ షా కూడా అప్పుడు మాట్లాడారు. అండ్ ఇటువైపు సావర్కర్ని కోట్ చేస్తూ కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం, అండ్ అమిత్ షా కూడా దానికి కౌంటర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ అదే దేశ విభజనకు సంబంధించిన చర్చలో నెహ్రూ ఈజ్ ద ఓన్లీ రీజన్ లేదా మెయిన్ రీజన్ అని మోదీ చెప్పాలనుకున్నారు. అండ్ అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్కి కొనసాగింపుగా ప్రధాని స్టేట్మెంట్ అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎందుకంటే ఆ రోజు దేశ విభజన సమయంలో బ్రిటిషర్లు ఈ దేశాన్ని 2 ముక్కలు చేద్దాం అనుకున్నారు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం. రష్యాకి అడ్డుకట్ట వేసేందుకు ఒక ఇస్లామిక్ పట్టీని, బెల్ట్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా పాకిస్తాన్ వాజ్ క్రియేటెడ్.
బ్రిటిషర్స్ హ్యాడ్ దెర్ ఓన్ రీజన్ ఫర్ క్రియేటింగ్ పాకిస్తాన్. ముస్లిమ్స్ అండ్ ముస్లిం లీగ్ హ్యాడ్ అ రీజన్ టు ఆస్క్ ఫర్ పాకిస్తాన్. ఇవ్వాలా వద్దా అన్న దాని మీద సంతకం చేసేటటువంటి విషయం ఎవరిది? కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ముస్లిములకు నాయకత్వం ప్రాతినిధ్యం వహించలేదు. దయచేసి గమనించాల్సిన విషయం, దేశ విభజన సమయంలో దేశానికి స్వాతంత్రం ఇచ్చేటటువంటి చర్చలు జరిగినటువంటి సమయంలో ముస్లిములకు ప్రతినిధి మహమ్మద్ అలీ జిన్నా, బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రతినిధిగా బ్రిటిష్ అధికారులు, రాజులు ఎవరైతే ఉన్నారో 600 పైగా ఉన్నటువంటి సంస్థానాలు ఉన్నాయో ఆ సంస్థానాలకు కొందరు ప్రతినిధులు, వాళ్ళందరిది ఒక కౌన్సిల్ ఉండేది, ఆ కౌన్సిల్ తరఫున ప్రతినిధి ఉన్నాడు. ఓకే, మహారాజా హరిసింగ్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కాశ్మీర్ మహారాజా హరిసింగ్ పాల్గొన్నారు. ఓకే, సో వీళ్ళది ఒక సెక్షన్. కాంగ్రెస్ ఎవరికి ప్రాతినిధ్యం వహించింది? హిందువులకు ప్రాతినిధ్యం వహించింది. ఓకే, ఎందుకు? అప్పుడు జరిగినటువంటి ఎన్నికలు కమ్యూనల్ ఎలక్టరేట్ ఆధారంగా జరిగినాయి. ముస్లిము సీట్లకు ముస్లిములు మాత్రమే ఓట్లేశారు. చాలామందికి భారత చరిత్ర తెలియదు. దేశ విభజనకు ముందు జరిగినటువంటి 1920 తర్వాత జరిగిన ఎన్నికల్లో ముస్లిం కాన్స్టిట్యుయెన్సీలు హిందూ కాన్స్టిట్యుయెన్సీలు ఉండేవి. హిందూ కాన్స్టిట్యుయెన్సీలో అందరూ ఓటేసేవాళ్ళు. ఓకే, ముస్లిం కాన్స్టిట్యుయెన్సీలో అభ్యర్థులు ముస్లింలు, ఓటర్లు ముస్లింలు, హిందువులు ఓట్లు వేయరు. అక్కడ హిందువులు ఓటు వేయరు. కమ్యూనల్ ఎలక్టరేట్, దీన్ని కమ్యూనల్ ఎలక్టరేట్ అంటారు. ఈ ముస్లిము సీట్ల మీద పూర్తి ఆధిపత్యం ముస్లిం లీగ్ 1942-45 ప్రాంతానికి సాధించింది. 45లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆల్ ముస్లిం సీట్స్ ఇన్ ఇండియా, అంటే ఈరోజు పాకిస్తాన్కి వెళ్ళినటువంటి ప్రాంతాలు కాక ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి ముస్లిం ప్రాంతాలన్నింటిలో కూడా ముస్లిం లీగ్ గెలిచింది. కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు. కానీ హౌ కమ్ ఇట్ ఇస్? నేను హిందూ కాబట్టి కాంగ్రెస్ ఎవరికి ప్రాతినిధ్యం వహించింది? హిందువులకు ప్రాతినిధ్యం వహించింది. అట్లా కాదు సార్, ఇప్పుడు ముస్లిం కాన్స్టిట్యుయెన్సీస్లో ఓన్లీ ముస్లింసే ఓటు వేయాలి, హిందువులు ఓటు వేయకూడదు. ముస్లింలే ఓటు వేయాలి, ముస్లింలే కంటెస్ట్ కూడా చేయాలి. కంటెస్ట్ కూడా చేయాలి. అండ్ హిందూ కాన్స్టిట్యుయెన్సీస్లో హిందువులు కాంటెస్ట్ చేయవచ్చు, అందరూ కాంటెస్ట్ చేయవచ్చు. ముస్లింస్ జనరల్గా కంటెస్ట్ చేయలేదు. హిందువులు కంటెస్ట్ చేస్తే ఓటు వేసేది మిగతా హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్సీలు, మిగతా అంతా. దిస్ ఈజ్ కమ్యూనల్ ఎలక్టరేట్. 1930s-40s దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ తరువాత ఈ రకమైన సపరేట్ ఎలక్టరేట్ ఉండాలని చెప్పి దేశంలోని ద్రవిడవాదులు వాదించారు, దళితులు వాదించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకు ప్రత్యేక ఎలక్టరేట్ కావాలని వాదించారు. మహాత్మా గాంధీ అప్పుడు నిరాహార దీక్ష చేశారు. దళితులు హిందూ సమాజంలో అంతర్భాగము, వీళ్లకు ప్రత్యేక ఎలక్టరేట్ ఇచ్చినట్లయితే హిందూ సమాజం నిట్ట నిలువున చీలిపోతుందని చెప్పి ఆయన ఉద్యమం చేశారు, నిరాహార దీక్ష చేశారు. అప్పుడు దేశం మొత్తం మీద నుంచి ఒత్తిడి రావడం వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశపు బృహత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పూనా ప్యాక్ట్ చేసుకున్నారు. ఆ పూనా ప్యాక్ట్లో భాగంగానే దళితులకు సపరేట్ ఎలక్టరేట్ రాలేదు. సో ముస్లింలకు సపరేట్ ఎలక్టరేట్ ఏదైతే ఉందో బ్రిటిషర్లు ఇచ్చారు. సో హూ వాజ్ మహాత్మా గాంధీ ఆర్ హూ వాజ్ జవహర్లాల్ నెహ్రూ రిప్రజెంటింగ్ ఇన్ ది టాక్స్? హీ వాజ్ రిప్రజెంటింగ్ నాన్ ముస్లిమ్స్, విచ్ మీన్స్ హిందూ, సిక్, బౌద్ధ, పార్సీ, జైన అండ్ ఆల్ దీస్ సంప్రదాయాలు. ఓకే, కాబట్టి వీళ్ళందరూ బృహత్ హిందూ సమాజం. కాబట్టి నెహ్రూ వాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ హిందూ సొసైటీ. దురదృష్టవశాత్తు జిన్నా తన విషయంలో గట్టిగా నిలబడ్డారు, బ్రిటిష్ వాళ్ళు తమ వ్యూహం విషయంలో గట్టిగా నిలబడ్డారు. దేశ విభజన పత్రాల మీద నాటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంతకం చేశారు. కాబట్టి వాళ్ళని బాధ్యులుగా చేయవలసిందే. దేశ విభజనకు కారకుడు నెహ్రూ, అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఆ రోజున నెహ్రూ గారు ఓపిక పట్టి మేము ఇంకొక 5 పోరాడతాం. అంటే నిన్న మోదీ అన్నది ఏంటంటే ఆయన ప్రధాని అవ్వడం కోసం దేశ విభజనకు కూడా పూనుకున్నారు, ఒప్పుకున్నారు. ఆ మాట వాస్తవానికి ఇప్పుడు అలాగే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు మేము అలిసిపోయాం, ఇంకా ఎక్కువ కాలం పోరాడితే ఈ జీవితంలో అధికార సుఖాన్ని అనుభవించకుండా నేను చచ్చిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి మేము ఈ స్వతంత్రం కోసము పాకిస్తాన్ని వదులుకున్నామని చెప్పి ఇంటర్వ్యూల్లో చెప్పినటువంటి సందర్భం ఉంది, వ్యక్తిగత సంభాషణల్లో చెప్పారు. కాబట్టి మనం ఆ రకంగానే అర్థం చేసుకోవాలి. మరొక 5 పోరాడి ఉంటే దేశం యొక్క చరిత్ర ఏ రకంగా ఉండేది? అమెరికా చరిత్రలో ఇటువంటి ప్రశ్నే వచ్చింది. దక్షిణంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉత్తరంలో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వేరవాలనుకున్నాయి, దానికోసం వాళ్ళు సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. అప్పుడు అబ్రహం లింకన్
ఈ దేశాన్ని ఒకటిగా కలిపి ఉంచేందుకు కోసముగాను నేను రక్తపాతంతో కూడిన యుద్ధం చేయడానికి సిద్ధమవుతానని చెప్పి యుద్ధం చేశారు. ఈ స్లేవ్ చట్టాల విషయంలో విభజన వచ్చి నార్త్ సౌత్ వేరైపోయినప్పుడు సౌత్లో ఉన్నటువంటి వాళ్ళని ఓడించి వాళ్ళని కలుపుకున్నారు వీళ్ళు. సో దే కుడ్ హావ్ వెయిటెడ్, దేశ విభజన 200 సంవత్సరాలు బానిసగా ఉన్నాయి, ఇంకొక 5 సంవత్సరాలు బానిసగా ఉండుండవచ్చు. కానీ అక్కడ మన వాళ్ళు ఓపిక పట్టలేకపోవడం దేశాన్ని విభజనకి దారితీసింది. ఈరోజు దేశంలో మనం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు మూలము 1947 ఆగస్టు 15 నాడు దేశ విభజనలో ముడిపడింది. పౌరసత్వం కానివ్వండి, విదేశీ చొరబాట్లు కానివ్వండి, దేశ రక్షణకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, శత్రు సంపదలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీ పౌరుల ఆస్తుల్ని ఏం చేయాలి, ఇవన్నీ కూడా దాంతో ముడిపడ్డవే. కాబట్టి దేశ విభజనను అంగీకరించటము ఇది తప్పిదం. ఓకే, అండ్ మరొక అంశం, ఇప్పుడు మోదీ నిన్న మాట్లాడిన దాంట్లో నెహ్రూని తప్పుబడుతున్నట్టుగానే ఆయన వ్యాఖ్య కనిపించింది. అదే టైంలో ఈవెన్ మహాత్మా గాంధీ ఉన్నారు, మహాత్మా గాంధీ కూడా, నెహ్రూ మహాత్మా గాంధీ ఇద్దరు కూడా ఈ విభజన సమయంలో ఉన్నవారే. మహాత్మా గాంధీని పొగడతలతో ముంచెత్తడం కూడా జరిగింది. మహాత్మా గాంధీ మీకు అవసరం కావచ్చు, మాకు ఆశయమైన ఆయన స్ఫూర్తి మాకు అని అదే మోదీ చెప్పడం జరిగింది. ఓవైపు నెహ్రూను విమర్శించడం, ఇంకోవైపు మహాత్మా గాంధీని పొగడడం, ఇది కరెక్టేనా? దీని గురించి మీరు ఏం విశ్లేషిస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? మహాత్మా గాంధీ, నెహ్రూ ఇద్దరు అనేక విషయాల్లో ఇద్దరిది వేర్వేరు దృక్పథాలు. ఓకే, మీకు యాక్చువల్గా ఇది తెలుసుకోవాలన్నట్టయితే నెహ్రూకి గాంధీకి మధ్య భవిష్య భారతం ఏ రకంగా ఉండాలని చెప్పి లేఖల ద్వారా చర్చ జరుపుకున్నారు వాళ్ళు. నెహ్రూ గాంధీ గారికి పత్రం రాసేవారు, గాంధీ గారు దానికి జవాబు నెహ్రూకి రాసేవాళ్ళు. కొన్ని పత్రాలు ఉన్నాయి, ఆ పత్రంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేశం ఎలా ఉండాలి, ఈ దేశం ఏ రకమైన ఆర్థిక విధానాలను అవలంబించాలి అన్న విషయంలో గాంధీ గారికి నెహ్రూ గారికి తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నెహ్రూ పారిశ్రామికీకరణను కోరుకున్నారు. నెహ్రూ వాంటెడ్ మాస్ ప్రొడక్షన్, మహాత్మా గాంధీ వాంటెడ్ ప్రొడక్షన్ బై మాసెస్. ఎక్కువ చేతులకు పని కల్పించగలగాలి, అప్పుడు నిరుద్యోగ సమస్యను మనం అధిగమించగలము, గ్రామ వికాసాన్ని చేయగలమని గాంధీ గారు ఈ దేశ ఆర్థికాభివృద్ధికి పునాదిగా గ్రామాన్ని చూశారు. నెహ్రూ గారు ఈ దేశానికి అభివృద్ధికి సూచికగా పట్టణాలను, పట్టణీకరణను, పారిశ్రామికీకరణను చూశారు. ఇండియా వంటి దేశంలో ప్రతి చేతికి పని కల్పించడం ముఖ్యం కాబట్టి ప్రొడక్షన్ బై మాసెస్ కావాలని గాంధీ గారు అన్నారు, లేదు మాస్ ప్రొడక్షన్ కావాలని చెప్పి నెహ్రూ గారు అన్నారు. ఆర్థిక విధానాల విషయంలో నెహ్రూజీ ఖచ్చితంగా సోషలిస్టు ఆలోచన విధానము, నాటి కమ్యూనిస్టు ఆలోచన విధానం ద్వారా ప్రేరితులయ్యారు. 1948లో మహాత్మా గాంధీ చనిపోయిన తరువాత 1950లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆర్థిక విధానానికి ప్రాతిపదికగా సోషలిజాన్ని అంగీకరించింది. కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది నాయకులు దాన్ని ఇష్టపడలేదు. చౌదరి చరణ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోషలిజాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి ఆయన సొంత పార్టీని పెట్టుకున్నారు. ఆ రోజుల్లో గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తుల్లో చౌదరి చరణ్ సింగ్ ఒకరు. సోషలిజం ఈ దేశానికి పనికిరాదని చెప్పి అన్నటువంటి వ్యక్తి. కాబట్టి గాంధీ నెహ్రూలు ఇద్దరి విషయంలో తేడా ఉంది. దేశ విభజన సమయంలో కూడాను గాంధీ చేసిన ప్రయత్నానికి, నెహ్రూ చేసిన ప్రయత్నానికి తేడా ఉంది. ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. చిట్టగాంగ్ అని చెప్పి ఈరోజు బంగ్లాదేశ్లో ఉంది. చిట్టగాంగ్ జిల్లాలో ఆ రోజులో 95% హిందూ అండ్ బౌద్ధిస్ట్, హిల్ ఏరియాస్లో 95% బుద్ధిస్ట్ అండ్ టౌన్స్లో 95% హిందూస్. ఆగస్టు 15 నుంచి ఆగస్టు 18 వరకు చిట్టగాంగ్లోని ప్రజలు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి టెలిగ్రాములు పంపించారు, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని భారతదేశంలో కలుపుకోండి, ఇక్కడ 95% హిందూ పాపులేషన్ ఉంది, మమ్మల్ని కలుపుకోండి అని చెప్పి వాళ్ళు అడిగారు చిట్టగాంగ్ ప్రజలు. 3 రోజుల పాటు భారత ప్రభుత్వం స్పందించలేదు. స్పందించని కారణంగా 18 ఆగస్టుకి పాకిస్తాన్ సైన్యాలు వెళ్ళినాయి, చిట్టగాంగ్ను తమ కబ్జాలోకి తీసుకున్నాయి, త్రివర్ణ పతాకాన్ని దింపి పాకిస్తాన్ పతాకాన్ని ఎగరేసినాయి. ఈరోజు చిట్టగాంగ్లో హిందూస్ ఆర్ లెస్ దాన్ 7%, బుద్ధిస్ట్స్ దే ఆర్ లెస్ దాన్ 4%. వాళ్ళ బుద్ధిస్టులందరూ కూడా పారిపోయి వచ్చి త్రిపురలో ఉన్నారు, మిజోరాంలో ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి గాంధీ గారు ఈ రకమైనటువంటి మోస్ట్ క్రూషియల్ స్ట్రాటజిక్ ప్లేస్ అయి ఉండేది చిట్టగాంగ్. గాంధీ గారి ఆలోచన విధానం వేరున్నది. మొట్టమొదట 1940 అక్టోబర్ సెప్టెంబర్ ప్రాంతంలో మహాత్మా గాంధీ గారు
సిక్కులు హిందువులు పాకిస్తాన్లో చిక్కుపడిపోయినటువంటి సిక్కులు హిందువులు భారతదేశానికి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని అన్నారు మహాత్మాగాంధీ అన్నారు. ఈ మాట మహాత్మాగాంధీ అన్నటువంటి మాట బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నటువంటి పాపులేషన్ ఎక్స్చేంజ్ థియరీకి చాలా దగ్గరగా ఉంది, దయచేసి గమనించండి. కాబట్టి గాంధీస్ థాట్స్ ఆన్ ఇండియా కానివ్వండి, ఇండియాకి ఆధారం రామరాజ్యం కావాలన్నటువంటి విషయంలో కానీ రష్యా రాజ్యం కాదు. మన పంచవర్ష ప్రణాళికలు రష్యాని చూసి కాపీ కొట్టినాయి, రష్యాలో ఫెయిల్ అయినాయి, మన దేశంలో ఫెయిల్ అయినాయి. కాబట్టి ఆర్థిక విధానాల విషయంలో కానివ్వండి, సమాజం గురించినటువంటి ఆలోచనల విషయంలో కానివ్వండి, మహాత్మాగాంధీ ఆలోచన మొదటి నుంచి వేరు. మహాత్మాగాంధీ స్వదేశీ ఆర్థిక విధానాలని చాలా గట్టిగా సమర్థించారు. సోషలిస్టు ఆర్థిక విధానాలని ఆవడి రిజల్యూషన్ 1950 కాంగ్రెస్ పార్టీ ఆవడి అని తమిళనాడులో ఉంటుంది, ఆవడిలో తీసుకున్నటువంటి రెజల్యూషన్లో చర్చ లేకుండా సంప్రదింపులు లేకుండా జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలోకి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్థిక విధానంగా సోషలిజాన్ని తీసుకున్నారు. ఓకే, చర్చ జరగలేదండి. మన దేశ దురదృష్టం ఏంటంటే తమాషా గమనించండి, సోషలిజంని తెచ్చినప్పుడు చర్చ లేదు, సోషలిజంని పివి నరసింహారావు తీసేసినప్పుడు చర్చ లేదు, సెక్యులరిజం వచ్చినప్పుడు చర్చ లేదు. ఎందుకంటే ఎమర్జెన్సీ. అవును, ఎమర్జెన్సీ టైం, ఎమర్జెన్సీ. ప్రతిపక్షాలన్నీ జైల్లో ఉన్నాయి. ఈ భారత రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదాన్ని చేర్చాలా వద్దా అన్న విషయంలో మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చాలా తీవ్రంగా చర్చించింది సార్. అంటే మన రాజ్యాంగ నిర్మాణ సభ ఏదైతే ఉందో అప్పుడు చర్చించి మరీ వద్దనుకున్నారు. ఈ దేశంలో మనము సెక్యులర్, ఈ దేశమే సెక్యులర్, ఎందుకంటే మనము ద్విజాతీయ సిద్ధాంతాన్ని నమ్మలేదు. మనం ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు కలిసి జీవించవచ్చును, అందరూ కలిసి ఉండాలని మనం కోరుకుంటున్నాం. కాబట్టి ప్రత్యేకంగా మనం సెక్యులర్ అని రాయనవసరం లేదని రాజ్యాంగ నిర్మాణ సభ భావించింది. 1975 తర్వాత ఎమర్జెన్సీ తీసుకొచ్చిన తర్వాత చర్చ లేదు, సంప్రదింపులు లేవు, విపక్షాలందరి జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ ఉక్కు పిడికలతో రాజ్యాంగంలో సోషలిస్ట్ సెక్యులరిస్ట్ సెక్యులర్ ఈ రెండింటిని చొప్పించింది. సోషలిస్ట్ కూడా 1975 వరకు కూడా ఈ రాజ్యాంగంలో లేదు. కాబట్టి ఈ రకమైన తప్పిదాలు ఎవరైతే చేశారో, ఈ దేశాన్ని ప్రత్యేకంగా సెక్యులర్ అనాల్సినటువంటి అవసరం లేదు. ఇది దిస్ ఈజ్ అ సెక్యులర్ నేషన్. కాబట్టి ఈ రకమైన తప్పిదాల వల్ల గాంధీ దృక్పథానికి నెహ్రూ దృక్పథానికి తేడా ఉంది. సో దాన్నే మోదీ అన్నారు, మోదీ దాన్నే ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం. కమింగ్ టు మోదీ స్పీచ్ సార్, మళ్ళీ నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో రాహుల్ గాంధీని ట్యూబ్లైట్ అంటూ మాట్లాడడం కూడా విన్నాను. గంట నుండి మాట్లాడుతున్నాను, ఇప్పుడు లేచి ఇప్పుడు కరెంట్ ఇప్పుడు పాస్ అయినట్టుందని అని చెప్పి మాట్లాడడం, కానీ డండే మార్నా అని రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్కి ఆయన ఇచ్చిన కౌంటర్ కానివ్వండి, ఇవన్నీ అంటే ఏం చెప్పాలనుకున్నారు మోదీ? కరెక్ట్గా కన్వీ చేశారా ఈ ఇప్పుడున్న సమాజానికి? అంటే ఈ సిఐఏ వెనకాల అండ్ స్పెసిఫిక్గా ఒక మాటని పదే పదే ఆయన మాట్లాడారు పార్లమెంట్లో. నాకు తెలిసి ప్రధానమంత్రులు మాట్లాడలేదు ఇంతవరకు, ఎవరు ఏ పార్టీ నాయకులు మాట్లాడలేదు అనుకుంటా. కాంగ్రెస్ ఎకో సిస్టమ్ అనే మాట చాలా స్పష్టంగా పదే పదే మాట్లాడడం జరిగింది. ఈ ఎకో సిస్టమ్ ఏంటి అసలు? అంటే వాస్తవానికి దీనిలో రాజకీయంగా కనుక ఆలోచించినట్టయితే వచ్చే ఎన్నికల్లో కూడా ప్రత్యర్థి కాంగ్రెసే. ఓకే, వచ్చే ఎన్నికల్లో కూడాను కాంగ్రెస్ పార్టీ యొక్క ఫేస్ ఎవరు కాబోతున్నారు? రాహుల్ గాంధీ మాత్రమే కాబోతున్నారు. ఈరోజు ఆయన దూరంగా ఉండవచ్చును, కానీ ఆయనని వదిలేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. వాస్తవంగా ఆయన కూడా విడవాలని అనుకుంటున్నారని నేనైతే అనుకోను. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన రాజకీయ ప్రత్యర్థి రాహుల్ గాంధీయే కాబోతున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ యొక్క పప్పు ఇమేజ్ ఏదైతే ఉందంటే, ఆ పదం మనం వాడకూడదు నిజానికి, కానీ దేశవ్యాప్తంగా ఆయన ఇమేజ్ అది. కాబట్టి ఆ ఇమేజ్ మీద ప్లే చేసేందుకు మోదీ రాజకీయంగా ప్రయత్నం చేశారు, ఖచ్చితంగా అందులో ఆయన విజయం సాధించారు. రెండవది, కాంగ్రెస్ పార్టీ యొక్క విపక్షం రూపంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. మీరు గమనించండి, ఈరోజు సిఐఏకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉందా? లేదు. ఎందుకంటే పార్లమెంట్లో దాన్ని గట్టిగా వ్యతిరేకించలేదు. ఆర్టికల్ 370కి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉందా? లేదు. అంటే అంగీకరించినట్లే. ట్రిపుల్ తలాక్ విషయంలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉందా? లేదు. ఓటు వేసే చోట పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ దీనికి పూర్తిగా వ్యతిరేకంగా లేదు. మనం వి కెన్ టేక్ లైక్ దిస్ ఆల్సో సార్, మరొక విషయం లేదు. కానీ బయట ఏ శక్తులైతే దీన్ని వ్యతిరేకిస్తున్నాయో వాటికి ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఓకే, అచ్చా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తుందా, మేము అధికారంలో వస్తే ట్రిపుల్ తలాక్ని తొలగించేస్తాం,
మేము అధికారంలో వస్తే మేము ఆర్టికల్ 370 తిరగదోడేసి మళ్ళీ జమ్మూ కాశ్మీర్ని లడాక్ని కలిపి ఒక రాష్ట్రం చేస్తాం, మేము అధికారంలోకి వచ్చినట్టయితే సిఏని తీసేస్తాం. ఈ మూడు మాటలు కాంగ్రెస్ అనగలుగుతుంది. అయోధ్య విషయంలో కూడా మేము సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తాము, అయోధ్యలో మసీదు మందిరం పక్క పక్క నిర్మిస్తాం, లేకపోతే మందిరం లేదు ఓన్లీ మసీదు ఉంటుంది అంటుందా? కాంగ్రెసు పార్లమెంట్లోనూ అనడం లేదు, బయట అనడం లేదు, బయట కూడా అనటం లేదు. ఉద్యమాలు చేసే వాళ్ళకి ఆక్సిజన్ ఇస్తుంది. ఇదేం విపక్షం? ఒక ఫిక్స్డ్ స్టాండ్ ఉండాలి కదా, ఒక పొలిటికల్ స్టాండ్ ఉండాలి కదా. మీరు వ్యతిరేకమా ఫరా చెప్పండి. పార్లమెంట్లో ఓట్లు వేస్తున్నారు, పార్లమెంటు ఓటింగ్లో స్ట్రాటజిక్ యాబ్సెన్స్ ఉంటుంది, లేకపోతే సైలెంట్గా వాళ్ళ పార్టీ సభ్యులు ఎంతమంది ఉన్నారో అన్ని ఓట్లు కూడా పార్టీలకు రావు ఓటింగ్ జరిగినప్పుడు. అవును, వాళ్ళకు ఉన్నని ఓట్లు కూడా పడనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని పెట్టుకుని రాజ్యసభలో వీళ్ళందరి సహకారం లేకుండా ఈ బిల్లులు ఏవి పాస్ కావు. బయట వచ్చి కూడా వీళ్ళేం తిరగదొడతామంటలేదు. అటువంటి వ్యక్తులు సిఏఏకి వ్యతిరేకమా ఫరా కాంగ్రెస్? అంటే సిఏఏని వ్యతిరేకమనే చెప్తూ ఉన్నారు సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. పార్టీగా ఓటు వేసినప్పుడు ఎక్కడున్నారు? లేకపోతే అని మీరు చెప్పిన దాంట్లో రేపు మేము అధికారంలోకి వస్తే సిఏఏ అమలు పరచము అని చెప్పలేకపోతున్నారు. చెప్పడం లేదు. బట్ వీఆర్ అగేన్స్ట్ సిఏఏ అని వరకు ప్లకార్డ్లో కనబడుతోంది. అమలు చేయలేకుండా వ్యతిరేకత ఎలా ఉంటుందండి? కరెక్ట్, యు ఆర్ రైట్. నేను అమలు చేయను కానీ నేను దీనికి వ్యతిరేకము. ఈ రకమైనటువంటి అపోజిషన్ దురదృష్టవశాత్తు భారతదేశ చరిత్రలో ఏనాడూ రాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్నటువంటి ఈరోజు ఉద్యమం చేస్తున్నటువంటి ప్లేసెస్ షాహీన్ బాగ్ కావచ్చును, లేకపోతే మాను కావచ్చును, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 30 రోజులుగా జరుగుతోంది, ఇఫ్లూలో 26 రోజులు 27 రోజులుగా జరుగుతుంది, మన హైదరాబాద్లోనే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేసెస్ అన్నిటికీ వాళ్ళకి ఎవరు మద్దతు ఇస్తున్నారు? వాళ్ళకి ఎవరు ఆక్సిజన్ ఇస్తున్నారు? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్కి దగ్గరున్నటువంటి రాజకీయ పార్టీలే చేస్తున్నాయి. కాబట్టి ఒకవైపు వేర్పాటువాదాన్ని, అనవసరమైన ఉద్యమాల్ని ఎగసనదోస్తూ, మరొక వైపు ఓపెన్గా దాన్ని విమర్శించలేకపోవడం. ఓటింగ్ వేసేటప్పటికీ ఈ పార్టీలన్నీ కూడాను కొన్ని ఓట్లు వేస్తున్నాయి. శివసేనది క్లాసిక్ ఎగ్జాంపుల్. లోక్సభలో ఓటేశారు, అసెంబ్లీలో వాకౌట్ చేశారు. సిఏఏని సమర్థిస్తాము కానీ ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తాము. ఒక పార్టీ ఎన్ని ముఖాలతో మాట్లాడాలి? కాబట్టి ఈ మొత్తము కన్ఫ్యూజింగ్ ఎకో సిస్టమ్కి కారణం కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్ని మోదీ అటాక్ చేయడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రజలకు కూడాను చాలా విషయాలు అర్థం కావాల్సినవి ఉన్నాయి. అందుకని ఈ అటాక్స్ మోదీ చేసినటువంటి, కాంగ్రెస్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి అటాక్ చేయడం, ఆయన ఏ ప్రాంతీయ పార్టీని కూడా విమర్శించి ఆఖరికి ఆపును కూడా తెల్లారితి ఎలక్షన్స్ వెళ్లాల్సినటువంటి ఆపును కూడా ఆయన విమర్శించలేదు. ఎందుకంటే ఈ చిన్న చిన్న పార్టీలు అవి కాంగ్రెస్ ఎకోసిస్టమ్కి పూర్తిగా దగ్గరగా లేవు, పూర్తిగా దూరంగా లేవు. మళ్ళీ ఇంకొకసారి తెలంగాణకు సంబంధించిన బిల్లు విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది సార్. తెలంగాణ ఫార్మేషన్ టైంలో మీరు లైవ్ టెలికాస్ట్ని ఆపేసి తలుపులు మూసేసి బిల్లు పాస్ చేశారు, కానీ సిఏ అలా జరగలేదు, చట్టం పూర్తి చర్చ జరిగిన తర్వాత చేశాము అని చెప్పడం జరిగింది. అండ్ కాకపోతే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు దీన్ని విమర్శిస్తున్నారు కూడా. ఇది వాస్తవం కాదా? ఆ రోజు పార్లమెంటు యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని కట్ చేసిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు తలుపులు మూసేసి లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియకుండా ఉంచిన మాట వాస్తవమా కాదా? తెలంగాణ కావాలన్నది ప్రజల ఆకాంక్ష. రెండు రాష్ట్రాలు విడిపోతే ఇబ్బంది లేదన్నది అత్యధిక సంఖ్యాకుల అభిప్రాయం. కానీ దాన్ని చేసిన విధానం సరైందా? ఈరోజు కాంగ్రెస్కి నొప్పి లేదు, టీఆర్ఎస్కి నొప్పి ఏంటంటే నాకు అర్థం కాదు. నిజానికి నొప్పి ఉంటే కాంగ్రెస్కి ఉండాలి. కరెక్ట్. టీఆర్ఎస్ నొప్పి ఏమిటి? ఆ రోజు ఇద్దరు ఎంపీలు వాళ్ళకి, ఇద్దరు ఎంపీలు ఉండి తెలంగాణ ఫార్మేషన్లో ఏ రకమైనటువంటి రోల్ లేనటువంటి ఇద్దరు ఎంపీల పార్టీ, కాంగ్రెస్ దయాదాక్షిణ్యాల మీద తెలంగాణను సాధించిన పార్టీ, వాళ్ళ కడుపు నొప్పి ఏంటండి? నేను అన్నది తింటే వాళ్ళ కడుపు నొప్పి ఏంటి? టీఆర్ఎస్ది అయితే నాకు అసలు అర్థం కావటం లేదు. ఇట్ హ్యాస్ నో లోకల్ స్టాండింగ్. ఇద్దరు ఎంపీలు వాళ్ళకి. కరెక్ట్. కాబట్టి టీఆర్ఎస్కి కడుపు నొప్పి రావడానికి వాళ్ళు దొంగతనంగా ఏం తిన్నారో ఆలోచించాలి. ఓకే సార్, చలో ఇప్పుడు ఇంకా ఆర్టికల్ 370 రద్దయి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో చాలా గగ్గోలు పెట్టారు, చాలా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు.
కానీ అన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంది భారత ప్రభుత్వం. చాలా స్పష్టంగా నేను కూడా కాశ్మీర్లో తిరిగిన కొంత అనుభవం ఉంది కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తేనైతే చాలా వరకు ప్రశాంతత కనబడుతోంది. ఇంకా అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రశాంతత లేదు అని చెప్పి. స్టోన్ బిల్డింగ్ ఏదో ఒక గందరగోళం జరిగేది, హాలత్ ఖరాబ్ రైతాత అని అంటూ ఉన్న మాటలు. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దయిన 6 నెలల తర్వాత పరిస్థితిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అండ్ మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టడీ సెంటర్ని నడిపిన వ్యక్తిగా అంటే ఆరు నెలలు పూర్తయింది. ఒక రకంగా ఈరోజు ఇంటర్నెట్ రెస్టోర్ అయింది, ఫోన్ కనెక్షన్స్ రెస్టోర్ అయినాయి. ఆ తర్వాత గ్రామ వ్యవస్థలు ఏవైతే ఏర్పాటైనాయో పంచాయత్స్ వాటికి నిధులు వెళ్తున్నాయి, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క రెస్ట్రిక్షన్ నెమ్మదిగా ఎదుగు పక్కకు తొలుగుతోంది. స్కూళ్ళు నడుస్తున్నాయి, పిల్లలు స్కూళ్ళకు వెళ్తున్నారు. మొదట్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు ఇంకా అటెండెన్స్ పెరుగుతుంది. ఒక విషయం మనం గమనించాలి, ఎంత వేర్పాటువాద ఉద్యమం నడిచినా తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం నడిపినప్పుడు చాలామంది తల్లిదండ్రులు విజయవాడకు పంపించి తమ పిల్లల్ని చదివించారు. వాళ్ళకి తెలంగాణ కావాలి, పిల్లల చదువు కావాలి, దయచేసి గమనించండి. కాబట్టి ఈ సర్వసాధారణ ప్రజానీకం శాంతిని కోరుకుంటారు. గట్టిగా భారత ప్రభుత్వం దృఢంగా ఉన్నట్లయితే కాశ్మీర్ యొక్క వేర్పాటువాదం ఎక్కువ కాలం కొనసాగదు. ఇది కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వేర్పాటువాద శక్తులు కలిసి చేసినట్టు. వాళ్ళకి లోకస్టాండీ లేదు, దేవర్ నెవర్ టెస్టెడ్. హురియత్ ఏనాడు ఎన్నికల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో పాల్గొనని హురియత్ ప్రజాప్రాతినిధ్యం ఎలా వహిస్తుంది? ఒక్క ఎన్నికలోనూ పాల్గొనని, ఒక్క ఎన్నికలోనూ గెలుపొందని హురియత్ కాశ్మీరీ ప్రజల ప్రతినిధి కాదాలదు. ప్రజాస్వామ్యంలో ప్రతినిధి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు. హురియత్కి ఏం స్టాండ్ ఉంది? కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానీ చాలా దృఢంగా ఈ విషయంలో వ్యవహరించటము, ఈ ప్రస్తుతము అక్కడ ప్రభుత్వము అంటే గవర్నర్ పరిపాలనే కాబట్టి ఈ వేర్పాటు వాదం మాట్లాడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని జైల్లో ఉంచడం అనేది చాలా సమంజసమైనటువంటి విషయం. నిన్న ప్రధానమంత్రి కూడా ఇది స్పీచ్లో ఇదే విషయం చెప్పారు. నేను భారతదేశంలో కలిసి తప్పు చేశాము అన్నటువంటి మహబూబా ముఫ్తీని మనం బయట ఉంచుతామా? ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీడమ్ మేము ఈ దేశం యొక్క జెండాని ఇక్కడ ఎగరనివ్వము అన్నటువంటి ఉమర్ అబ్దుల్లాని జైల్లో ఉంచకపోతే ఎక్కడ ఉంచాలి? వాళ్ళు మాట్లాడింది సెడిషన్, దేశ ద్రోహము. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ త్రివర్ణ పతాకాలని పట్టుకుని కొనుక్కుని మరీ త్రివర్ణ పతాకాలు పట్టుకున్న టైంలో త్రివర్ణ పతాకాన్ని మేము గుర్తించము అని ఉమర్ అబ్దుల్లా అంటే ఈ త్రివర్ణ పతాకాలు పట్టుకుంటున్నటువంటి ముస్లింలందరూ ఉమర్ అబ్దుల్లాని జైల్లో ఏమంటారా, బయట ఉంచమంటారా? వీళ్ళందరూ ఇప్పుడు త్రివర్ణ పతాకాలు పట్టుకుంటున్నారు కదా, త్రివర్ణ పతాకం పట్టుకోను అన్నటువంటి ఉమర్ అబ్దుల్లాని ఏం చేయాలో వాళ్ళు చెప్పాలి ఒకసారి. ప్రభుత్వం ఏదైతే కాశ్మీర్ని డీల్ చేస్తుందో కాశ్మీరులో నాయకులకు ప్రజలకు సంబంధం లేదు. ఆల్టర్నేటివ్ పొలిటికల్ లీడర్షిప్ని గత 70 సంవత్సరాలుగా వాళ్ళు ఎమర్జ్ కానియలేదు. దాంతో నాయకుడు ఎవరంటే ఆ షేక్ అబ్దుల్లా కుటుంబం, లేకపోతే ఆ మహబూబా ముఫ్తీ కుటుంబం, లేకపోతే ఆ లోన్ కుటుంబం, లేకపోతే ఆ యాసిన్ మాలిక్ కుటుంబం, ఇవే వీళ్ళే నాయకులు అయ్యారు. కాబట్టి ఈ నాయకులు కాక కొత్త నాయకత్వం, ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకత్వం, అటు పాకిస్తాన్ దగ్గర కాసేపు, అటు భారత ప్రభుత్వం దగ్గర కాసేపు, ఇటు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కాసేపు, అటు వేర్పాటువాదులతో కాసేపు కాలం గడిపేటటువంటి పార్టీలకు ఇంకా స్థానం లేదన్నది ప్రధానమంత్రి మోదీ తన స్పీచ్ ద్వారా చాలా స్పష్టం చేశారు. అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితి మీరు కూడా చూశారు. కాశ్మీర్లో సర్వసాధారణ ప్రజానీకము ఈరోజు దే ఆర్ హ్యాపీ. నా యాపిళ్ళని నమ్ముకోగలుగుతున్నాను, నా దల్ లేక్లో ఉన్నటువంటి నా హౌస్ బోట్లకి కస్టమర్లు వస్తున్నారు, అమర్నాథ్ యాత్ర నడుస్తుంది, వాళ్ళు వచ్చి నా హోటళ్లలో తింటే నాకు ఆదాయం వస్తుంది, మేము బ్రతకాలన్నట్టయితే టూరిజం ఆధారము. వాళ్ళు చాలా స్పష్టంగా టెర్రరిజమా టూరిజమా అని అంటే మేము టూరిజమే ఉన్నాము, టెర్రరిజంకి మేము అసలు వ్యతిరేకులము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎస్ సార్, కాబట్టి ఇది ఆ మార్పు వచ్చింది. ప్రధానమంత్రి స్పీచ్లో కూడా ఇదే విషయం చాలా దృఢంగా చెప్పారు. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణానికి ఇక అంకురార్పణ జరిగినట్టుగా కనబడుతుంది. అధికారికంగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి శుభ పరిణామము. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లోనే దానికి సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. సో ఇక అయోధ్య త్వరలోనే రామాలయ నిర్మాణం జరగబోతుంది అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి స్తంభాలు, శిల్పాలు, దానికి సంబంధించినటువంటి ఈ బీమ్స్,
రకరకాల తలుపులు కిటికీలు రాళ్లతో నిర్మాణం చేయవలసినటువంటి వస్తువులన్నీ 1993 నుంచే నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది. ఓకే, రామ మందిర నిర్మాణ ప్రక్రియ 1992 డిసెంబర్ 6 తర్వాతనే ప్రారంభమైంది. డిసెంబర్ 6 ఏదైతే ఆ కట్టడాన్ని కూల్చివేశారో, కూల్చివేసిన తరువాత రామ్లలా అని ఒక టెంట్లో ఉంచిన తర్వాత మందిర నిర్మాణం కోసము నిధుల సేకరణ జరిగింది, కొంత పని కూడా జరిగింది. ఇప్పుడు ఏర్పాటు చేసిన కమిటీని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి ఏదైతే ఉందో దానిలో కీలక పాత్ర వహించిన చాలామంది దీనిలో ఉన్నారు. ఓకే, ఉదాహరణకి స్వామి జగద్గురు వాసుదేవానంద సరస్వతి కానివ్వండి, నిర్మోహి అఖాడాకి చెందినటువంటి నాయకులు కానివ్వండి, పరమార్థ నికేతన్ హరిద్వార్కి చెందినటువంటి యుగపురుష్ పరమానందజీ కానివ్వండి, మొట్టమొదట 1989 రామజన్మభూమికి శిలాన్యాస్ అంటే శంకుస్థాపన చేయటంలో కీలక పాత్ర వహించినటువంటి కామేశ్వర్ చౌపాల్ కానివ్వండి. కామేశ్వర్ చౌపాల్ దళిత నేత అని చెప్పి పేపర్లో వచ్చింది కదండి, అప్పుడు ఆయన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త, ఇప్పుడు ఆయన బీహార్లో ఎమ్మెల్సీ. కామేశ్వర్ చౌపాల్ కూడా ఈ కమిటీలో ఉన్నారు. చాలా పత్రికలు కామేశ్వర్ చౌపాల్ ఎవరో కూడా వివరించేటువంటి స్థితిలో లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదు కామేశ్వర్ చౌపాల్ పాత్ర ఏమిటన్నది. రామజన్మభూమి శిలాన్యాసం ఒక దళితుడు చేశాడు, ఆ దళితుడే కామేశ్వర్ చౌపాల్, ఆయన కూడా కమిటీలో ఉన్నారు. కోర్టు కేసులు వాదించినటువంటి పరాశరన్ ఉన్నారు. పరాశరన్, ఎస్, దక్షిణ భారతదేశానికి చెందినటువంటి సాధు మహాత్ములు ఉన్నారు, ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో కలిపి ఏదైతే కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీని 3 నెలల్లో తీర్పిచ్చిన 3 నెలల్లో ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. తదనుగుణంగానే ఇంకొక 5 రోజులు ఉండగా కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ దీనికి కావలసిన నిధుల సేకరణ కానివ్వండి, మోడల్ విషయంలో కానివ్వండి, ఆ నిర్మాణ ప్రక్రియకు సంబంధించినటువంటిది కానివ్వండి, వీటి మీద వర్క్ జరుగుతుంది. అయోధ్యలో ముస్లింలకు 5 ఎకరాలు ఇచ్చేటటువంటి ప్రస్తావన కూడా కోర్టు చేసింది కాబట్టి వాళ్ళకి మూల మందిరానికి 25 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళకి మందిర నిర్మాణానికి స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్థలం తీసుకోవాలా లేదా అన్నది ఇంకా ముస్లిం సంస్థలు నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళు మందిరం కట్టుకోవడానికి వీలుంటుంది, లేకపోయినట్లయితే ఆ ప్రభుత్వం అది ఆ ప్రపోజల్ ఆ రకంగానే ఉంటుందని నేను అనుకుంటున్నానండి. యా, అంటే మొత్తానికి ఇందాక మీరు చెప్పినట్టుగా ఇర్రివర్సిబుల్ చేంజెస్, అసలు ఇవన్నీ కూడా ఇవ్వబడతాయి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రామ మందిరం కానివ్వండి, కాశ్మీర్ కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, సిఏఏ కానివ్వండి, ఈ 4 కూడా ఇర్రివర్సిబుల్. వీటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ కాదు, కమ్యూనిస్టులు కాదు, ఎవరు కూడా చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమైతే ఉన్నాయో దే ఆర్ గేమ్ చేంజింగ్. ఈరోజు విమర్శిస్తున్న వాళ్ళు కూడా వీటిని తీయగలమని వాళ్ళకి, తీయలేమని వాళ్ళకి తెలుసు, తీస్తామని ఏ పార్టీ కూడా చెప్పడం లేదు. కాబట్టి ఇది తీయాలి తీయాలని అరుస్తున్నటువంటి 2 గ్రూప్స్, కొంత వివిధ ఇస్లామిక్ సంస్థలు, కొన్ని కమ్యూనిస్టు సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమము పూర్తిగా అదొక అడవిగాచిన వెన్నెల లాంటి పరిస్థితి వస్తుంది. వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని వెనక్కి తీసుకోవడం అనేది జరగదు. చాలా స్పష్టంగా చెప్పారు ఈ మాటని. మీరు అన్నట్టుగా పార్లమెంట్ చర్చించి పార్లమెంట్ ఆమోదించిన ఒక చట్టాన్ని మార్చాలని చెప్తూ ఉన్నారు. ఇది రేపు పొద్దున చాలా ప్రమాద గంటికలు ముగిస్తుంది. మీరు రేపు పొద్దున అధికారంలో ఉన్న ఏ సమస్య వస్తే చూడండి అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అఫీషియల్గా మేము సిఐఎన్ తీసేస్తామని అంటలేదు. అవునవును, ఎస్ ఎస్, మేము అయోధ్యలో తిరగదోడతామని అంటలేదు. ఏ పార్టీ ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అయితే శబరిమల విషయంలో వాళ్ళు వేసినటువంటి సోమర్సాల్ట్ అయితే భలే విచిత్రమైంది. 2019 ఎన్నికలకు ముందు కనపడ్డ అయ్యప్ప భక్తుడిని కొట్టారు. ఎవరు వీలు కేవలం చీర కట్టుకుని కనిపిస్తే చాలు టెంపుల్లో తోసేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ పేరేంటి తెలుసుకోకుండా ఈ రకంగా ఆ పక్కన నల్ల చీర కట్టుకుని వచ్చినటువంటి వ్యక్తి, అప్పటికప్పుడు మామూలు సల్వార్ కమీజ్ నుంచి నల్ల చీర కట్టుకు వచ్చిన వ్యక్తిని గుళ్ళో ప్రవేశింపజేసి ఇంత పట్టుదల పట్టినటువంటి కమ్యూనిస్టులు ఈరోజు శబరిమలకి ఈ సంవత్సరము మేము మహిళలకు ప్రొటెక్షన్ కల్పించలేము అని చెప్పింది. కొన్ని ఇర్రివర్సిబుల్. ఈ దేశం మారుతోంది. 70 ఏళ్ల పాటు ఈ దేశం ఏ దారిలో అయితే వెళ్ళిందో అది తప్పుదో అని గుర్తించి కోర్స్ కరెక్షన్ జరుగుతున్నది. ఈ నేషనలిస్ట్ ఫిలాసఫీ ఏదైతే ఉందో, నేషనలిజం ఏదైతే ఉందో అది
తెర మీదకు వస్తోంది. జాతీయవాద శక్తులు ఈరోజు కొత్త చరిత్రను లిఖించబోతున్నారు. ఇది ఇర్రివర్సబుల్. దీన్ని ఏ పార్టీ కూడా వెనక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. దీనిని మరింత వేగవంతం మాత్రమే చేయగలరు. ఎస్ రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకా సుధాకర్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. చూసారు కదా, అది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి, ముఖ్యంగా పిసిఏఏ చట్టానికి సంబంధించి కావచ్చు, అటు అయోధ్య కమిటీ నియామకం సంబంధించి కావచ్చు, అండ్ ఆర్టికల్ 370 రద్దు విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ఇర్రివర్సబుల్ చేంజెస్. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం చాలా ఆలోచించి నిర్ణయం తీసుకొని వాటిని అమలు పరిచాయి. వాటిని కాదనే పరిస్థితిలో ప్రస్తుతం ప్రతిపక్షాలు కూడా లేని పరిస్థితిని, రాజకీయ వాతావరణాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించిన ఆందోళనలు అయితే ఒకవైపు కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ సాక్షిగానే ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ సిఏఏ వల్ల ముస్లింలకు ఏదో అన్యాయం జరుగుతోందన్న ఒక భ్రమల్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని విశ్వసించవద్దు. దీనివల్ల ఈ దేశంలోని ఏ పౌరులకు ఎటువంటి నష్టము ఉండదు అని చాలా స్పష్టమైన సంకేతాన్ని, సందేశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. రైట్, ఇక ఆందోళనకారులు వాళ్ళ వెనకాల ఉన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమో వాళ్ళే నిర్ణయించుకోవాలి. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ అప్, ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.